నమస్కారం. మీ పేరు? ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు? ఇంతకుముందు మీరు నిర్వహించిన పదవులు? నమస్కారం, నర్సింలో సార్, సోల్పేట నర్సింగ్. ఇంతకుముందు మేము 2002 నుంచి 2007 వరకు ముందు సర్పంచ్ ఉన్నాం సార్. మళ్ళీ ఇప్పుడు రెండోసారి సర్పంచ్ అయినా, మూడుసార్లు అయినా సార్. ఇంకా మాకు ముందు టీడీపీ గవర్నమెంట్లో మాకు బాగా డెవలప్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఫుట్పాత్ వర్క్లో మెటల్ రోల్స్ ఇచ్చారు, ఫార్మేషన్ రోల్స్ ఇచ్చారు. అప్పుడు కొంచెం డెవలప్మెంట్ బాగా చేసినాం సార్. అప్పుడు మళ్ళా ఏంటంటే ప్రభుత్వం అండగా ఉండి మాకు చాలా డెవలప్మెంట్ ఇచ్చారు. వాటర్ సప్లై లేకుండే, వచ్చే ఆ ట్యాంక్ లేకుండే ఆ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. పైప్ లైన్లు ఇచ్చారు, మాకు ఓపెన్ వెల్ బాగా ఇచ్చారు. అప్పుడు బాగా అభివృద్ధి అనేది జరిగింది సార్. అప్పుడు ఇక దాన్నే ప్రజలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా మాకు సహకరించారు సార్. సహకరిస్తే సెకండ్ టైంలో మాత్రం ఫండ్స్ మాత్రం గ్రామ పంచాయతీలకు చాలా తక్కువ వచ్చినాయి సార్. చాలా తక్కువ వచ్చినా కూడా మాకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చింది, అంగన్వాడీ బిల్డింగ్ ఇచ్చింది, శ్మశాన వాటిక ఇచ్చింది. ఇవి కూడా పూర్తిగా మాకు కేంద్రం ఇచ్చింది. డబ్బులు మంచిగా చేసినాం సార్. మళ్ళా ఏమిది పెంటలు కట్టినాం పశువులకు, కొన్ని కొటాలు కట్టినాం. ఈ విధంగా మాకు కేంద్రం కొన్ని డబ్బులు ఇచ్చినందుకు జర బాగా డెవలప్మెంట్ అయింది. మళ్ళా మూడోసారి కూడా మాకు ప్రజలు పని చేస్తాడనే ఉద్దేశంతో మాకు ఓట్లు వేసారు. అదేవిధంగా పని చేస్తున్నాం సార్. ఇప్పుడు మాత్రం రాష్ట్రము కేంద్రము రెండు ప్రభుత్వాలు కలిసి కూడా డబ్బులు గ్రామ పంచాయతీలకు నెలకొకసారి వేస్తున్నారు. అవి కూడా ఇప్పుడు సీసీ రోడ్లు అండర్డ్రైనేజ్ చేస్తామని నిర్ణయం చేసుకున్నాం. కొన్ని సీసీ రోడ్లు కూడా ఇప్పటికీ 30 లక్షల వర్కులు కూడా చేసినాం సార్. 30 లక్షలు చేసినాం. మీ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? మీరు ఎలా పరిష్కరించారు? సమస్యలు అంటే ఏంటి సార్, రోడ్లు మంచినీటిది సమస్య, అండర్ డ్రైనేజ్, ఇవి సమస్యలున్నాయి సార్. ఇక బాత్రూమ్లు ఉండే బాత్రూమ్లు మొత్తం మేము కంప్లీట్గా 100% కట్టినాం సార్. 100% మా దగ్గర అంటే రోడ్లు కావాలి సార్. ముఖ్యానికి రోడ్లు, రైతులకు రోడ్లు. మొత్తం మా గ్రామంలో మొత్తం రైతులు ఉంటారు సార్. 90% రైతులే, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకు రైతులకు రోడ్లు ఏతం అనేది ఒకటి ఉంది సార్. మాకు ప్రతి ఒక్కరి ఇంటికి సీసీ రోడ్డు ఏతం అనేది ఒకటి, ప్రతి ఒక్కరికి అండర్డైనేజ్ చేతాం అనే ఉద్దేశం సార్. మాకు కావాల్సింది ఇది. ఈ పైప్ లైన్ అయితే మిషన్ భగీరథతో మొత్తం పైప్ లైన్ 100% అయిపోయింది. ఇప్పటికి మాత్రం మేము సీసీ రోడ్లు చేతామని నిర్ణయం చేసుకున్నాం సార్. ఎప్పటికీ శాశ్వతంగా మా పేరు పడి ఉండాలంటే సీసీ రోడ్లు, రైతులకు గ్రావెల్ మట్టి రోడ్లు పోతామని అనుకున్నాం. అవి చేస్తున్నాం సార్. సీసీ రోడ్లు మాత్రం చేసినాం. ఇప్పుడు ఒక 30 లక్షలు చేసినాం ఈ 2 సంవత్సరాల్లో. మీ గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ పనులు ఎంతవరకు పూర్తి చేశారు? డంపింగ్ యార్డ్ ఉంది కానీ ఊరుకు దగ్గరైంది సార్. దాన్ని మార్పడానికి జాగ అడిగినాం అధికారులను. ఆ జాగ కూడా చూపెట్టారు. ఈ వారం రోజుల్లో అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అది ఊరుకు దగ్గర ఉన్నది, స్మెల్ వస్తుంది. మేము డంపింగ్ యార్డ్ అంటే ఏంది, కొంచెం చెత్త వేస్తారు కదా, ఏం వాసన రాదనుకున్నాం. కానీ అది స్మెల్ చాలా వస్తుంది సార్. అదొకటి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక డంపింగ్ యార్డ్ కూడా ఉంది మా తాన. శ్మశాన వాటికెళ్ళిన డంపింగ్ యార్డ్ ఉంది, శ్మశాన వాటికే ఉంది మంచి. మీ గ్రామంలో
త్రాగునీరు సాగునీరు సమస్యలు ఏమైనా ఉన్నాయా? తాగునీరు మంచిగా ఉంది, కానీ సాగునీరు మాత్రము ఎలాంటి ప్రాజెక్టులు రావాలి సార్. ప్రాజెక్టులు వస్తేనే మనకు రాష్ట్రం అంతా డెవలప్మెంట్ అవుతుంది. సాగునీరు మాత్రం లేదు, తాగునీరు మాత్రం మంచిగా ఉంది. ఓ 3-4 బోర్లు ఉన్నాయి, ఓపెన్ వెల్ బావి ఉంది, మళ్ళీ మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి, సరిపోను తాగునీరు ఉన్నాయి. కానీ సాగునీరు మాత్రం అస్సలు లేదు సార్. సాగునీరు ఎవరైనా రైతులు కష్టపడి బోర్ వేసుకొని బావులు కొట్టుకొని వాళ్ళే చేసుకుంటున్నారు, కానీ వేరే ఏం లేవు సార్. మిషన్ భగీరథ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? 100% పూర్తి అయితే సార్ ఈ వారంలో మొత్తం పూర్తి అయిపోతుంది. ఖాళీ నల్లాలన్నీ క్యాప్లన్నీ ఫిట్టింగ్ చేశారు, వాటికి సిమెంట్ వేసి ఇలబెట్టేస్తాం 100%. పైప్ లైన్ కూడా మొత్తం 100% అయిపోయింది. మా గ్రామ పంచాయతీ చెప్పేది ఏం లేదు సార్, మేము డెవలప్మెంట్ చేయాలి అంతే. మాకు నిధులు, ప్రభుత్వం నిధులు సకాలంలో జమ చేస్తే మేము డెవలప్మెంట్ అభివృద్ధి పూర్తిగా చేయాలనేది ఒక్కటే కోరినా సార్.